అసలు ఫోన్ ఎప్పటి నుంచి అంటే అది శరత్చంద్రారెడ్డిని వేసినప్పటి నుంచి ఉందది. అసలు దాని గురించి రాయడు ఈ సాక్షిలో, ఏదో కంప్లైంట్ ఇచ్చాడని ఎల్బీ కోసం రెండు లైన్లు తప్ప. అరే నా కొడుకు, అసలు మొత్తం అందరూ తెగ తిడుతున్నారు కదరా, ఈడు ఫోన్ పోవటం ఏంటి? ఎలా పోద్దండి ఫోను? అసలు దేశంలో సొమ్ము అంతా కన్నాలేసి వీళ్ళిద్దరం అని చెప్పి అక్కడ సిబిఐ కోర్టులో కేసులు పెడితే వీడు ఫోన్ ఎవడు కొట్టేస్తాడు? ఎందుకు కొట్టేస్తాడు? అంటే రొమాంటిక్ సినిమాలు ఉంటాయేమో నాకు తెలీదు, దానికోసం ఎవరినో కొట్టేస్తే కొట్టేసాడేమో. ఎరా సాయి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా? దానికోసం కొట్టేశారంట ఏమో. సరే నీ సావు ఏదో నువ్వు సావు. ఇదైతే చెప్పా, నాకు నోటీస్ అందింది, ఇక్కడికి కూడా వచ్చి ఇందాక ఇచ్చారట మా వాడు తీసుకున్నాడు కథ సాక్షిలో ముందే రాశాడు, ఇక్కడ నిన్న ఇచ్చేసినట్టు రాశాడాడు. అంటే అది ఇప్పుడు జరిగింది, ఎందుకైనా ఆడికి ముందు ఇచ్చి నాకు ఇస్తున్నారు, లేకపోతే ముందు ఆడికి ఇచ్చారా లేదా అని ఆడేదన్నా గట్టిగా ప్రశ్నించుంటాడు, ఇచ్చేసాము సార్ అని చెప్పి ఇక్కడ స్టీఫెన్ అండ్కో ఆడికి చెప్తుంటారు. ఏదైనా చేయండి రా దాడి, చేయండి చేయండి, న్యాయం ఉంది అల్టిమేట్గా. ఏదైనా రెండు వ్యవస్థలు కొట్టుకుంటూ ఏదో పొట్టేళ్ళ మధ్యలో ఒక జంక పిల్లలాగా ఏదో మనల్ని కొట్టేసుకుంటున్నట్టున్నారు. సరే అయితే ఏం పర్వాలా, ఐ కెన్ ఎస్, నాకు ఫెయిత్ ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఫెయిత్ ఉంది. నేనేమి కనీసం కలలో కూడా కేసీఆర్ గారికి హామ్ చేసే ఆలోచన ఏనాడు కూడా లేనివాడిని. సో కాబట్టి ఐ హావ్ గాట్ అబ్సల్యూట్ క్లారిటీ, నో ఇష్యూ. నా కన్సర్న్ అల్ల ఇలాంటి ఆషాఢభూతుల గురించి. ఆషాఢభూత అంటే పొగడుతూ అనుకుంటాడేమో మజా, జగన్కి ఏం తెలవదు, అక్కడికి తెలుగు రాదు. ఆషాఢభూత అంటే అలా పెద్ద కనగడరా బాబు. సరే ఎనీ అవ్, ఇక ఈ ఇష్యూ పక్కన పెడితే దీని మీద ప్రశ్నలు ఉంటే చివరిలో అడుగుదురు. కానీ మా ఆక్వా అంటే నా నియోజకవర్గంలో, నాకు చెరువులు లేనప్పటికీ మా నియోజకవర్గంలో ఆక్వా ఇండస్ట్రీని మొత్తం వైరస్ పట్టినట్టుగా ఈ కొత్త ప్రభుత్వం గత సంవత్సరంన్నరగా